విమానంలో నా సీట్లో నేను కూర్చున్నాను. ఢిల్లీకి 6-7 గంటల ప్రయాణం. మంచి పుస్తకం చదువుకోవడం, 1 గంట నిద్రపోవడం, ఇవి నా ప్రయాణంలో నేను చేయాలనుకున్నవి. సరిగ్గా టేకాఫ్కి ముందు నా చుట్టూ ఉన్న సీట్లలో 10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు. అన్నీ నిండిపోయాయి. కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుణ్ణి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగాను. ఆగ్రా సార్ అని చెప్పాడు. అక్కడ 2 వారాలు శిక్షణ, తర్వాత ఆపరేషన్కి పంపిస్తారు అన్నాడు అతను. అలా 1 గంట గడిచింది. అనౌన్స్మెంట్ వినబడింది, కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయొచ్చు అని. సరే, ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది. నేను పర్స్ తీసుకొని లంచ్ బుక్ చేద్దాం అనుకుంటూ ఉండగా వెనకాల నుండి మాటలు వినిపించాయి. ఒక వ్యక్తి ఆకలితో మనం కూడా లంచ్ చేద్దామా అని అడిగాడు. ఆ సైనికులలో ఒకరు, వద్దు, వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ, విమానం దిగాక సాధారణ హోటల్లో తిందాంలే అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి సరే అన్నాడు. అది విన్న నేను ఒక ఫ్లైట్ అటెండెంట్ దగ్గరికి వెళ్ళాను. ఆమెతో, వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి అని మొత్తం అందరి లంచ్లకి డబ్బులిచ్చాను. అప్పుడు ఆ అటెండెంట్ కళ్ళల్లో నీరు. నా తమ్ముడు కార్గిల్లో ఉన్నాడు సార్, వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తుంది సార్ అంటూ దండం పెట్టింది. అప్పుడు నాకేదోగా అనిపించింది. ఆ క్షణకాలం నేను నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను. 1/2 గంటలో అందరికీ లంచ్ బాక్సులు వచ్చేసాయి. నేను భోజనం ముగించి విమానం వెనుక ఉన్న వాష్రూమ్కి వెళ్తున్నాను. వెనుక సీట్లో నుండి ఒక ముసలైన వచ్చాడు. నేనంతా గమనించాను, మీకు అభినందనలు, ఆ మంచి పనిలో నాకు భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు. ఆ చేతిలో 500 రూపాయల నోటు నా చేతికి తగిలింది. ఇది మీ ఆనందంలో నా వంతు అన్నారాయన. నేను వెనుకకు వచ్చేశాను, నా సీట్లో కూర్చున్నాను. 1/2 గంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. మీకు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నేను సీటు బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను. అతడు షేక్ హ్యాండ్ ఇస్తూ, నేను గతంలో యుద్ధ విమాన పైలట్గా పనిచేశాను. అప్పుడు ఎవరో ఒక ఆయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు. అది మీలోని ప్రేమకు చిహ్నం, నేను దానిని మరవలేను అన్నాడు. విమానంలోని ప్యాసింజర్లు చప్పట్లు కొట్టారు. నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది. నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే, కానీ నేను ఇలా పొగడ్తల కోసం చేయలేదు అన్నాడు. నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్ళాను. 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హ్యాండ్ ఇస్తూ 1 నోటు పెట్టాడు. ప్రయాణం ముగిసింది. నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను. ఒక ఆయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకో నోటు. నేను దిగి బయటకు వెళ్ళేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు విమానం లోపల తోటి ప్యాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకి ఇస్తూ, మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్లే లోపల ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికొస్తాయి. మీరు మాకిచ్చే రక్షణతో పోలిస్తే మీకు మేమేమిచ్చినా తక్కువే. మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్యవాదాలు. భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రేమతో చూడాలి అన్నాను. నా కళ్ళల్లో చిరుతడి. ఆ 10 మంది సైనికులు విమానంలోని అందరి ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకెళ్తున్నారు. నేను నా కారెక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామి అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియాకు చెల్లించబడే బ్లాంక్ చెక్ లాంటివాడు. బ్రతికినంత కాలము జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు. ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు. ఎన్నిసార్లు విన్నా కంటతడి పెట్టించేదే ఈ విషయం. ఇంకొకరికి పంపండి. ఈ భరతమాత ముద్దు బిడ్డలను గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవటమే. జై హింద్.